नेल्लूर रूरल एमएलए कोटमरेड्डी श्रीधर रेड्डी पै पोलीस केसु नमोदैंది। कोटमरेड्डी श्रीधर रेड्डी बेदरింపులకు పాల్పడ్డారని పడారుపల్లికి చెందిన 22వ డివిజన్ కార్పొరేటర్ విజయ్ భాస్కర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వేదాయపాలెం పోలీసులు ఆయనపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు। కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు ఆయన అనుచరుడు మిద్దె మురళీకృష్ణ యాదవ్ కారు డ్రైవర్ అంకయ్యలపై కూడా కేసు నమోదైంది। నెల్లూరు రూరల్లో ఆధిపత్య పోరు మొదలయ్యింది। ఈ గట్టు నుండేది ఎవరు ఆ గట్టు నుండేది ఎవరంటూ లెక్కలు మొదలయ్యాయి। నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి వింటే అందరూ కార్పొరేటర్లు ఉంటారనుకుంటే సడన్ గా ఆ లెక్కలు మారాయి। జై జగన్ జై ఆధాల అంటూ కొందరు తిరుగుబాటు స్వరం వినిపించారు। దీంతో కోటమరెడ్డి నేరుగా రంగంలోకి దిగారు। తన మాట విననంటున్న కార్పొరేటర్ల ఇంటికి వెళ్లి రాయబారం నడిపించాలనుకున్నారు। కానీ వాళ్ళు తిరగబడ్డారు। తమని బెదిరిస్తున్నారంటూ ఏకంగా ఓ కార్పొరేటర్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు। తన కార్యాలయంలో ఎమ్మెల్యే కోటమరెడ్డి ఫ్లెక్సీలు చించేశారు। 22వ డివిజన్ కార్పొరేటర్ విజయ్ భాస్కర్ రెడ్డి తాను జగన్ వెంట నడుస్తానని ఎంపీ ఆధాలకు మద్దతు పలికారు। దీంతో కోటమరెడ్డి తన ఇంటికి వచ్చారని తనపై సీరియస్ అయ్యారని చెబుతున్నారు। తనకు కార్పొరేటర్ టికెట్ ఇప్పించింది కోటమరెడ్డి అయినా తాను జగన్ పార్టీలో గెలిచాలని ఆయనతోనే ఉంటానన్నారు। ఈ వ్యవహారం పరిశీలించి లీగల్ ఒపీనియన్ తీసుకొని ముందుకెళ్తామని డిఎస్పీ శ్రీనివాసుల రెడ్డి వివరించారు। మరోవైపు తన అరెస్టుకు రంగం సిద్ధమని లీకులు ఇస్తున్నారని కోటమరెడ్డి అన్నారు। తనను ఏ నిమిషమైనా అరెస్ట్ చేసుకోవచ్చని తెలిపారు। తనను శాశ్వతంగా జైల్లో పెట్టుకోవచ్చని చెప్పుకొచ్చారు। కేసులు పెట్టి అలసిపోవాలే తప్ప తన గొంతు ఆగే ప్రసక్తి లేదని హెచ్చరించారు। నాకు జగన్ అన్నాడు నేను ప్రాణమైన వదలడానికి రెడీ, నేనైతే పార్టీ మారను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే జగన్ అన్నతోటే నా ప్రయాణం, ఆ పార్టీలోనే కొనసాగుతా, నా మీద దాడులు చేయొద్దు, దయచేసి ఏదైతే జరిగిందో అదే నేను కంప్లైంట్ ఇచ్చాను పోలీస్ స్టేషన్లో, నన్ను ఇక మీదట నన్ను టచ్ చేయకుండా నా జోలికి రావద్దని ప్రాధేయపడుతున్నాను, కబద్దార్ చెప్తున్నా, ఒకవేళ నా జోలికి వస్తే నాది ప్రాణమే అవతలది ప్రాణమే తొడగొట్టి చెప్తున్నా, డోంట్ కేర్, ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను వదిలేసా, నేను చచ్చిపోయేదానికైనా రెడీ, నన్ను చంపితే రౌడీలతో చంపించుకోండి ఇబ్బంది లేదు, కానీ నా జోలికి రానంత వరకు నేను ఏం మాట్లాడను, నేను జగన్ అన్న కోసం ప్రాణం ఇవ్వడానికైనా రెడీగా ఉన్నా, ఏమైనా చేసుకోండి మీ ఇష్టం, ఆయన తెలుగుదేశంలోకి పోతున్నాడు కాబట్టి ఆయన నా పార్టీని వదిలేసి వెళ్ళిపోతున్నాడు, కానీ అయినా కూడా ఆయన పోరాట యోధుడు, రాజకీయాల్లో ఉన్నాడు కదా, పోరాటంతో నేను కంటిన్యూ అయ్యాను, ఇన్ని రోజులు ప్రయాణం చేశాను అనే ఉద్దేశంతో నేను చాలా బాధపడ్డా, మదన పడ్డా, ఒక అవకాశం వచ్చింది ఆయన ద్వారానే వచ్చింది నా కార్పొరేటర్ పదవి, నేను కాదనలా, కానీ జగన్ అన్న బీఫామ్ మీద నేను గెలిచాను, ఈరోజు మీరు కావాలంటే నా ద్వారా వచ్చింది, నా కార్పొరేటర్ పదవి రాజీనామా చేసిమంటే చేయిస్తాను, జగన్ అన్న దగ్గరికి పంపించండి, ఆయన ఆబోధం వేస్తే నేను మళ్ళీ కార్పొరేటర్గా పోటీ చేస్తాను, నీకు రాజీనామా ఇస్తాను, నా పోరాటంతో నా సర్వం వదులుకొని నేను పోరాటం చేసి ప్రతినిత్యం ప్రజల్లో ఉండి సేవ చేస్తే నాకు ప్రజలు 1300 మెజార్టీ ఇచ్చారు, నాకు ఆ మెజార్టీ తోటి నేను విశ్వాసంగా ఆ ప్రజలకు సేవ చేయదలుచుకున్నాను, నేను ఈరోజు పార్టీ మారను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను, అదే పార్టీలో కంటిన్యూ అవుతాను, అదే ప్రజలకు సేవ చేస్తాను। ఈరోజు 22వ కార్పొరేటర్ అయినటువంటి భాస్కర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ గారు పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది। ఆ రిపోర్టు పూర్వపరాలను విచారించి చూసుకుని లీగల్ ఒపీనియన్ తీసుకుని దాని మీద పై ఆఫీసర్లకు తెలియజేసి దాని మీద చర్యలు తీసుకొని పడతాయి। అది ఏంది అనేది ఇప్పుడు ప్రస్తుతానికి మేము లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి కాబట్టి అది లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత దాన్ని బట్టి చెప్తాం। కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది, భాస్కర్ రెడ్డి గారు ఇచ్చున్నారు, ఎమ్మెల్యే గారు ఇంటికి వచ్చినారు, ఎమ్మెల్యే గారు వచ్చారు, దాని మీద మాకు ఈ విధంగా ఇబ్బంది కలిగింది దాని అనే దాని మీద ఇచ్చున్నారు, అది ఏంది అనేది తర్వాత చెప్పడం జరుగుతుంది, ప్రస్తుతానికైతే లీగల్ ఒపీనియన్ తీసుకుని చెప్తాం। ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్।